అలాసన విస్తరించరు పశ్చిమోత్తానాసనం పశ్చిమోత్తానాసనము రెండు చేతులు పైకెత్తండి ఫస్ట్ ఒకటి గాలి వదులుతూ రెండు మెల్లగా తలను మోకాలు కానివ్వండి గుడ్ అన్న తప్పులు కదండి మూడు విశ్రాం చేతులు పైకి ఆకర్ణ ధనురాసనం ఆకర్ణ కుడి కాలు తీసి ఎడమ కాలు మీద పెట్టండి అంతే 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 పట్టి మడ మీద ఉండి ఉండాలా ఆకర్ణ ధనురాసనం ఇస్తామా ఒకటి లాగండి మెల్లమెల్ల చివరి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట ఈ బుట్టను వెళ్ళి రెండు మళ్ళీ ఒకసారి బాగా వస్తుంది మూడు చెరువు కానాల మెల్లమెల్లగా నాలుగు ఏకపాద కందరాసనం వస్తా చెయ్యి మెడ మీద కాలు మెడ మీద వస్తా ఒకటి లాగండి ఇడ్లీ కూడా అయితే సరిపోతున్నట్టు రెండు మూడు విశేష బలం కొరకు నేను అభ్యాసం చేయాలి చేతులలో కళ్ళ బలం ఉంటుంది నాలుగు ఏమవుతాయి చెప్పమ్మా ఒకటి అనగానే 90 డిగ్రీస్ లేపాలి డిగ్రీస్ లేపాలి సర్వాంగాసనం లేపాలి తర్వాత ఆలాసనం ఒకటి 90 డిగ్రీస్ ఆపండి కొంచెంసేపు రెండు సర్వాంగాసనం నడుము పైకి లేపండి లేపండి చక్కగా నిలబెట్టాలి కాలు నిలబెట్ట చక్కగా మూడు ఇప్పుడు కిందికి రావాలి రైట్ రైట్ మెల్లమెల్ల మెల్లమెల్లగా కింద నేల నేల కానీయాలి మళ్ళీ సర్వాంగాసనానికి రాని కొంచెం ఆగాలి చేతులు పట్టుకోండి పర్లేదు సపోర్ట్ మళ్ళీ 90 డిగ్రీస్కి రాని 90 డిగ్రీస్ ఓన్లీ కిందికి నడుము కిందికి అంతే 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 తర్వాత వాళ్ళు పూర్తిగా కిందికి రాండి అట్లా కౌంటింగ్ ప్రకారంగా రావాలి రెస్ట్ ఏమి రాండి అమ్మా అది మత్స్యాసనం అన్నమాట దానికి ఆపోజిట్ వేయాలి కాబట్టి మత్స్యాసనం వేస్తున్నారు మీకేమొచ్చిందో చెప్పు మళ్ళీ తీసుకోవాలి ఉంటాయి అనుకోండి ఇంకేం లేకుండా చెప్తుండలేదు నాకు రెండు చేతులు అవసరం అండి నెక్స్ట్ ఇంకెవరన్నా కొత్తది ఏదైనా ఇస్తారా తొందరగా రావాలి అది ధనురాసన కొంచెం మీరు వేదమిత్ర గారు కొద్దిగా వెనుక ఉండండి ధనురాసనము రెండు కాపస్ మళ్ళీ ఒక్కసారి ఒకటి తలపైకి క్లాత్ కొట్టండి
ఇవ్వండి రోటింగ్ ధనురాసన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ విశ్రామ్ విశ్రామ్ కుడివైపు తిరుగుతారా చక్రాసనం స్టాండింగ్ చక్రాసనము మయూర్ చాల్ క్లాప్ క్లాప్ రైట్ రైట్ టాప్ టాప్ నవదు కళ్ళు పెద్ద చేయండి ఇంకా అదే అదనా యజ్ఞ సమయం పడిపోతారు.